ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏవన్ నిందితుడిగా ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 5 రోజుల కస్టడీకి అప్పగిస్తూ స్పెషల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మార్చి 4 వరకు సిసోడియాను సీబీఐ అధికారులు విచారించనున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత నిన్న సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. పూర్తి స్థాయి విచారణ చేసేందుకు సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టు కోరింది. మరోవైపు తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మనీష్ సిసోడియా. की जो उनकी 5 दिन की रिमांड की मांग थी वो ऑनरेबल जज ने पूरे का पूरा मान लिया. एक ऐसे व्यक्ति को जिसने कि शिक्षा में क्रांति किया, ऐसे व्यक्ति को जिसने शिक्षा के जरिए देश के लाखों करोड़ों बच्चों के जीवन में आशा किरण जगाई, इस प्रकार की चीजें जो हो रही हैं बहुत दुर्भाग्यपूर्ण है. दीन पे विचारण चेपट्टिन कोर्ट कस्टडी की अप्पगिस्तू निर्णय तीसुकुंदी. విచారణకు సహకరించకపోవడం, దినేష్ అరోరాతో పాటు పలువురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం, సీబీఐ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా ఏవో నిందితుడిగా ఉన్నారు. గతేడాది ఆగస్టులోనే సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వ్యాపారుల నుంచి ఆప్ పార్టీకి చెందిన మీడియా ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ ద్వారా 100 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ముడుపులు మనీష్ సిసోడియాతో సహా పలువురు ఆప్ నేతలకు చేరినట్లు సీబీఐ నిర్ధారించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేసింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. సిసోడియా ఇతర వ్యక్తుల పేర్ల మీద అనేక ఫోన్ నెంబర్లు, ఫోన్లు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత వాటిలో కొన్నింటిని ధ్వంసం చేశారని సీబీఐ వర్గాలు చెప్పాయి. సిసోడియా ఏకంగా 18 ఫోన్ నెంబర్లు, 4 మొబైల్స్ మార్చినట్లు తెలిపింది. ఒక్క రోజులోనే సిసోడియా 3 ఫోన్లను మార్చినట్లు చెప్పారు సీబీఐ అధికారులు. రాజకీయంగా తీవ్ర ఒత్తిడి రావడం వల్లే సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు ఆందోళన చేశారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్, సీబీఐ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించారు. ఢిల్లీతో పాటు బెంగళూరు, ముంబై, పంజాబ్, గుజరాత్లో ఆప్ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పలు చోట్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఆప్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కే ఏక్ ఏక్ నేతా కే ఖిలాఫ్ झूठे मुकदमे दर्ज कर रही है, झूठे मामले दर्ज कर रही है. वो चाहती है आम आदमी पार्टी का हर विधायक, हर मंत्री, हर नेता को गिरफ्तार कर ले, तो हम मोदी जी के पास आ रहे हैं प्रधानमंत्री के पास. ప్రతిపక్షాలను భయపెట్టేందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని ఆరోపించారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముమ్మాటికి ఇది అధికార దుర్వినియోగమేనని, ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు పినరై విజయన్. రాష్ట్ర ప్రభుత్వాల గొంతును కేంద్రం అణచివేస్తోందన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. పేదల చదువుకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందన్నారు అఖిలేష్ యాదవ్. సౌత్ గ్రూప్ లావాదేవీలపైనే సీబీఐ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేపడుతోంది. సమీర్ మహీంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, అభిషేక్ బోయిన్పల్లి, అమిత్ అరోరా, మాగుంట రాఘవరెడ్డిలను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.